ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పిల్లి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళవారం ఆయన కడప కేంద్ర కారాగారంలో ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒళ్లులో భయం పుట్టుకొనొచ్చిందని, అందుకే అతను ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారని ఆయన విమర్శించారు. ఆయన ముందుగా ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం 10 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతుండగా కడపలోని కేంద్రగారాన్ని ఆయన చేరుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం కేంద్ర కారాగారం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధ్యకులు శ్రీనివాసులెడ్డి, లింగారెడ్డి, అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగ అమలు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అడవట్ల ఏపీసీ జగన్ ఈరోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే రాకపోతే జాలి వస్తాడు. అతను ప్యాలెస్ పిల్లి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యాలెస్ పిల్లి. అందుకే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే కంగారు. ప్రజల సమస్యల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఈ ప్యాలెస్ పిల్లికి ఎక్కడ లేని గుండుపోటు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవాలు ఆయనకు తెలియజేసే ఈ ప్యాలెస్ పిల్లి ఈరోజు మారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దేశంలోనే టాప్ 3లో ఉండే అలాంటిది కొంతమంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రివర్స్ ఉందా? ఎందుకు చెప్తున్నానంటే ఏకంగా బాధితుల పైన డ్రోన్ తరఫున పోరాటం ఈరోజు బాధ్యతల పైన కేసులు ఉదాహరణ 2019 జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్యాలెస్ పెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై అనేక మందిని జైలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టారు. ఇంకో పక్కన ఇప్పటికి 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు